Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ విశాఖకు కేంద్రం భారీ గిఫ్ట్. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాలలో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో 4 నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో వైజాగ్కు చోటు దక్కింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసి ఉన్నాయి. వీటినే పైలట్ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా తాజాగా ఎంపికైన 4 నగరాలలో పైలట్ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్ ఎంపిక చేసిన నగరాలలో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనుంది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఒకటని నీతి ఆయోగ్ గుర్తించింది. విశాఖను సహజ వనరులు కలిసి వచ్చే అంశంగా పేర్కొంది. విశాఖలోని సహజ వనరులతో పాటుగా రైల్వే, పోర్టు, కనెక్టివిటీలు, విమానాశ్రయం విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడతాయని నీతి ఆయోగ్ పేర్కొంది. ఇప్పుడు నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం ద్వారా అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారం సుప్రీం పరిధిలో విచారణలో ఉండడంతో ముఖ్యమంత్రి వచ్చే నెల నుంచి విశాఖ కేంద్రంగా పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల వాతావరణం రాజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఇదే అంశంలో భాగంగా నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం విశాఖలో అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి ప్రణాళికలపైన చర్చించారు. నగర ప్రణాళిక, పర్యాటక, విద్య, ప్రజారోగ్యం, ఈ గవర్నెన్స్ వంటి అంశాలపై సాధించిన ప్రగతిని సమీక్షించారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలుసుకున్నారు. విశాఖ నుంచే ఒడిశా, తెలంగాణ, కర్ణాటకలకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నట్లు అధికారులు నివేదించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్లో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటుపైన పరిశీలన చేశారు. నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరా గురించి అధికారులు వివరించారు. ఇప్పుడు నీతి ఆయోగ్ దక్షిణాదిన విశాఖకు మాత్రమే గ్రోత్ హబ్ నగరాలలో అవకాశం కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో నగరంలో అభివృద్ధి పరుగులు తీసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.